అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పల్లీ చెక్కి ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. రోస్టెడ్ పల్లీలని పొట్టు తీసేసుకొని ఒక 2 కప్స్ ఆఫ్ పల్లీలకి మనం 1 1/3 బెల్లం తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసేసుకొని అందులో బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనం వాటర్ యాడ్ చేయకుండా బెల్లం వేస్తే మనకి పాక అనేది త్వరగా అయిపోతుంది. ఇలా వేసాక మనం కలుపుతూనే ఉండాలి అన్నమాట దీన్ని. మనకి మనకి బుడగల్లాగా వచ్చేసి ఇలా వస్తుంటే మనకి దగ్గరికి పడుతుంటే మనకు పాక రెడీ అవుతున్నట్టు. ఇది మనకి అయ్యిందా లేదా ఎలా తెలుస్తుందంటే ఒక బౌల్ లో వాటర్ తీసేసుకొని మనం ఆ పాకుని వేసేసుకొని ఒక ఉండలాగా చేసుకోవాలి. చేసేసుకొని మనం ఇలా కొట్టి చూస్తే అది మన గట్టిగా ఉంటే అది మనకి రెడీ అయినట్టు అన్నమాట పాకం. అందులో మనం ఆల్్రెడీ వేయించుకున్న పల్లీలను వేసేసుకొని కలుపుకోవాలి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు మనకి 2 కప్పులకి 2 కప్పుల బెల్లం కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం బట్టర్ పేపర్ అన్న లేకపోతే ఒక దగ్గర నెయ్యి వేసేసుకొని అది వేసేసుకొని బల్లెడుగుతో ఇలా చేస్తే మనకి పల్సగా వస్తున్నాయి, మంచిగా వస్తాయి అన్నమాట. ఒక నైఫ్ సహాయంతో మనం సైడ్స్ కూడా ఒక ఈక్వల్గా చేసుకోవచ్చు. ఇలా మనకి ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్లో కట్ చేసుకోవాలి. చూసారు కదండి, మా పల్లీ చెక్కీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా క్రిస్పీగా వచ్చాయి మా పల్లీ చెక్కీలు. ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే పల్లీ చెక్కీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో.